టీ20 ప్రపంచ కప్ విజేతగా భారత్ నిలిచింది. చివరి బాల్ వరకు ఉత్కంఠగా సాగిన మ్యాచ్ లో సౌత్ ఆఫ్రికాపై 7 పరుగుల తేడాతో టీమిండియా విక్టరీ సాధించింది. 17 ఏళ్ల తర్వాత టీ20 వరల్డ్ కప్ గెలిచింది భారత్. విరాట్ కోహ్లీ 76 పరుగులతో అద్భుతంగా ఆడాడు. టీ20 క్రికెట్ కి రిటైర్మెంట్ ప్రకటించారు కెప్టెన్ రోహిత్ శర్మ, మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ. టీ20 ప్రపంచ కప్ లో భారత్ విశ్వ విజేతగా నిలిచింది. బ్రిడ్జ్ టౌన్ వేదికగా సౌత్ ఆఫ్రికాతో జరిగిన ఫైనల్లో టీమిండియా 7 పరుగుల తేడాతో గెలుపొందింది. చివరి బాల్ వరకు ఉత్కంఠగా సాగిన మ్యాచ్ లో భారత్ థ్రిల్లింగ్ విక్టరీ సాధించింది. 2007లో టీ20 ప్రపంచ కప్ మొదలైనప్పుడు ఆ టైటిల్ ను సొంతం చేసుకున్న భారత్ మధ్యలో 7 కప్పుల తర్వాత మళ్లీ 17 ఏళ్లకు టీ20 వరల్డ్ కప్ విజేతగా నిలిచింది. మొదట టీమిండియా 20 ఓవర్లలో 7 వికెట్లకు 176 పరుగులు చేసింది. రన్ మిషన్ విరాట్ కోహ్లీ కీలక మ్యాచ్ లో అదరగొట్టాడు. సూపర్ 8లో సెమీస్ లో అదరగొట్టిన రోహిత్ 2 ఓవర్లోనే అవుట్ అయిపోయాడు. అదే ఓవర్లోనే పంత్ కూడా వెనుదిరిగాడు. సూర్యకుమార్ 3 పరుగులే చేసి వికెట్ ఇచ్చేశాడు. 34 పరుగులకే 3 వికెట్లు. అలాంటి సమయంలో విరాట్ కోహ్లీ ఆచితూచి ఆడాడు. తర్వాత క్రీజ్లోకి వచ్చిన అక్షర్ పటేల్ సిక్సర్లు కొడుతూ స్కోర్ బోర్డును పెంచేశాడు. అక్షర్ 31 బంతుల్లోనే 1 4 6 సిక్సర్లతో 47 రన్స్ చేసి కీలకంగా వ్యవహరించాడు. అర్ధశతకం దిశగా సాగుతున్న అక్షర్ 47 పరుగుల దగ్గర రనౌట్ అయిపోయాడు. 48 బంతుల్లో అర్ధశతకం పూర్తి చేసిన విరాట్ ఆ వెంటనే చెలరేగాడు. 59 బంతుల్లో 4 ఫోర్లు 2 సిక్సర్లతో 76 పరుగులు చేశాడు. చివర్లో శివం దూబే సైతం 16 బంతుల్లోనే 3 ఫోర్లు 1 సిక్సర్తో 27 పరుగులు చేశాడు. ఇక దక్షిణాఫ్రికా బౌలర్లలో కేశవ్ మహారాజ్, నోకియా చెరో 2 వికెట్లు తీశారు. 177 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సౌత్ ఆఫ్రికా నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 169 పరుగులే చేయగలిగింది. అర్షదీప్ తొలి ఓవర్లో 6 పరుగులే ఇవ్వగా బుమ్రా కళ్లు చెదిరే బంతితో రిజా హెండ్రిక్స్ ను బౌల్ చేసి జట్టుకు అదిరి ఆరంభాన్నిచ్చాడు. అర్షదీప్ తన తర్వాతి ఓవర్లో మార్క్రమ్ ను పెవీలియన్ చేరాడు. దీంతో 3 ఓవర్లకు 2 వికెట్లు కోల్పోయి 14 పరుగులే చేసింది సఫారీ జట్టు. తర్వాత డికాక్ కు జతకట్టిన ట్రిస్టియన్ స్టబ్స్ చెలరేగి ఆడాడు. మధ్యలో డికాక్ అవుట్ అయినా క్లాసెన్ మాత్రం పట్టు వదల్లేదు. అక్షర్ పటేల్ బౌలింగ్ లో హెన్రిచ్ క్లాసెన్ 2 సిక్సర్లు 2 ఫోర్లతో 25 పరుగులు రాబట్టాడు. దాంతో చేజింగ్ 30 బంతుల్లో 30 పరుగులే చేయాల్సిన పరిస్థితి. గెలుపు సఫారీలదే అనుకున్నారంతా. ఆఖరి 5 ఓవర్లలో దక్షిణాఫ్రికా 4 వికెట్లు కోల్పోయి 22 పరుగులే చేసింది. చివరి ఓవర్లో పాండ్యా వేసిన తొలి బంతికే బౌండరీ దగ్గర సూర్యకుమార్ అద్భుతమైన క్యాచ్తో మ్యాచ్ను మలుపు తిప్పాడు. బుమ్రా అద్భుతమైన బౌలింగ్తో 2 వికెట్లు తీయడంతో పాటు అతి తక్కువ స్కోర్ ఇచ్చాడు. హార్దిక్ పాండ్యాకు 3 వికెట్లు, అర్షదీప్ సింగ్ 2 వికెట్లు తీశారు. సౌత్ ఆఫ్రికాతో జరిగిన వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ లో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ విరాట్ కోహ్లీ, మ్యాన్ ఆఫ్ ది టోర్నీ అవార్డ్ జస్ప్రీత్ బుమ్రాలకు దక్కింది. భారత్ ఇప్పటి వరకు 4 వరల్డ్ కప్లను సొంతం చేసుకుంది. 2007, 2024లో టీ20 ప్రపంచ కప్లు, 1983, 2011 వన్డే వరల్డ్ కప్లతో 4 టైటిళ్లను సాధించింది టీమిండియా. ఇక 2007లో టీ20 వరల్డ్ కప్ గెలిచిన భారత జట్టులో ఉన్న ఆటగాళ్లలో రోహిత్ శర్మ 2024లోనూ విజేతగా నిలిచిన జట్టులో ఉన్నాడు. దీంతో 2 టీ20 వరల్డ్ కప్ విజయాల్లో భాగమైన తొలి ఇండియన్ క్రికెటర్ గా నిలిచాడు రోహిత్. వన్డే టీ20 వరల్డ్ కప్ సాధించిన అతి కొద్ది మంది భారత క్రికెటర్లలో కోహ్లీ ఒకడిగా నిలిచాడు. ఇప్పటి వరకు టీ20 ప్రపంచ కప్ ను 2 సార్లు సొంతం చేసుకున్న జట్లలో భారత్ తో పాటు ఇంగ్లాండ్, వెస్టిండీస్ జట్లు ఉన్నాయి. టీ20 క్రికెట్ కి రిటైర్మెంట్ ప్రకటించారు కెప్టెన్ రోహిత్ శర్మ, మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ. ఈ విజయం కోసం ఎంతో వేచి చూశానన్నారు విరాట్ కోహ్లీ. టీ20 వరల్డ్ కప్ ను ఎలా ముగించాలనుకున్నాను అలాగే ముగించానని చెప్పారు. కొత్త వాళ్లకు అవకాశాలు రావాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నానన్నారు కోహ్లీ. రిటైర్మెంట్ కు ఇంతకు మించి ప్రకటించే మంచి సందర్భం లేదన్నారు రోహిత్ శర్మ. ఈ సందర్భం రావడానికి తన జీవితంలో ఎంతో ఎదురు చూశానని చెప్పారు హిట్ మ్యాన్. టీ20 క్రికెట్ లో రోహిత్ శర్మ 159 మ్యాచ్లు ఆడాడు. 2007 టీ20 వరల్డ్ కప్ లో ఇంగ్లాండ్ తో జరిగిన మ్యాచ్ తో అంతర్జాతీయ క్రికెట్ లోకి అడుగుపెట్టాడు.
4232 పరుగులు చేశాడు. ఇక విరాట్ కోహ్లీ 2010లో టీ20లో జింబాబ్వేతో తొలి ఇంటర్నేషనల్ మ్యాచ్ ఆడాడు. కెరీర్లో మొత్తం 120 మ్యాచ్లు ఆడి 4188 పరుగులు చేశాడు. ఇకపై వన్డే టెస్టులకు కెప్టెన్గా కొనసాగనున్నాడు హిట్మ్యాన్. వరల్డ్ కప్ గెలిచిన భారత జట్టుపై ప్రముఖులు, క్రికెట్ దిగ్గజాల నుంచి ప్రశంసల జల్లు కురిసిందే. టీమిండియాను అభినందించారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. టీ20 ప్రపంచకప్లో భారత్ విజయం చరిత్రాత్మక విజయమన్నారు ప్రధాని మోదీ. అద్భుత ప్రదర్శన చేసిన టీమిండియా జట్టుకు అభినందనలు తెలిపారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. టీమిండియా గెలుపుతో ప్రపంచవ్యాప్తంగా అభిమానులు సంబరాలు చేసుకున్నారు. వీధుల్లోకి, ప్రధాన రహదారులపైకి వచ్చి బాణసంచా పేల్చి సెలబ్రేట్ చేసుకున్నారు.